అందరికీ నమస్కారం. ఈరోజు కౌన్సిల్ సమావేశం జరిగింది. స్టార్టింగ్లో కొద్దిగా వ్యక్తిగత ఘర్షణలు కొంతమంది చేసుకున్నారు. మరి అది నిమిత్తం మొత్తం కానీ కార్పొరేటర్స్ అందరు కానీ అభివృద్ధి పనుల గురించి, వాళ్ళ వాళ్ళ వార్డులో జరిగే పనుల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇదొక చరిత్ర. ఈ యొక్క మన నెల్లూరుకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ మా గవర్నమెంట్ రాక ముందు దాకా మీరు లెక్కేస్తే, ఇప్పుడు మేము చేసిన డబ్బులు లెక్కేస్తే 4 రెట్లు ఎక్కువ చేస్తున్నాం. 5,000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఇది అందరికీ ఏదో ఏంది వేలు వేలు చెప్తున్నారు అనుకుంటున్నారేమో, ఇది వాస్తవం. ఈరోజు హౌసింగ్ ఫర్ ఆల్కి 2,500 కోట్ల రూపాయలతో మనం ఇల్లులు కడుతున్నాం. అది కాకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ స్కీమ్కి 1,100 కోట్లు చేస్తున్నాం. ఇది కాకుండా రోడ్స్ ఏదైతే ఉన్నాయో ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేస్తున్నాం. మరి అందరు గమనించాలి, గతంలో ఒకవేళ 30 అడుగుల రోడ్డు ఉంటే 20 అడుగుల రోడ్డు వేసి ఇటు 5 అడుగులు మట్టి వదిలేసేవాళ్ళు, ఇటు 5 అడుగులు మట్టి వదిలేసేవారు. ఆ లారీలు కానీ కార్లు కానీ బైక్స్ కానీ ఇటు పోయి మళ్ళీ మట్టి పైన పోయి రోడ్డు వచ్చి దుమ్ము దుమ్ము అయిపోయేది. ఈరోజు అలా కాకుండా పూర్తిగా ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేస్తున్నాం. దీనికి 30-35% ఎక్కువ డబ్బులు అవుతుంది, ఎందుకంటే రోడ్డు ఎక్కువ అవుతుంది కాబట్టి. అందుకోసం ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, ఇది ఇప్పుడు జరుగుతుండే పని మీకు నెక్స్ట్ 3 టర్మ్స్లో జరగాల్సిన పని, వచ్చే 15 సంవత్సరాల్లో జరగాల్సిన పని ఈ 2 సంవత్సరాల్లో జరుగుతుందని కానీ మనం చేస్తున్నాం. ఇంత ఎక్కువ పని చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి, నేను కాదంటలేదు. అయితే ఇవన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలంటే అధికారులతో పాటు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు కానీ దీంట్లో మమేకం అవ్వాలి. ఈ రోడ్డు మా సొంత డబ్బులతో వేయట్లేదు, మా ఆస్తులు కాదు, ఇది ప్రజల డబ్బు, ప్రజల కోసం ఇస్తున్నాం. ఈ ఓనర్షిప్ మీరు తీసుకోవాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నా. ఎక్కడ కానీ పని అయిపోయిన తర్వాత ఇది నాసిరకం, ఇది బాగలేదు, ఇది చూడండి గీకితే సిమెంట్ వస్తుంది, ఇది ఇది కాదు మనకు కావాల్సింది. ఇంక్లూజివ్, ప్రతి ఒక్కరి కలయికతో ఈ యొక్క నగరం అభివృద్ధి జరగదు తప్ప మనం తప్పు జరగనీయండి చూస్తా దాన్ని పట్టుకుందామనేది కాదు. మనం తప్పుల్ని పట్టుకునేదానికి కాదు ఉండేది, తప్పుని అరికట్టడానికి ఉన్నాం. మనం పోలీసులు కాదు తప్పు అయిన తర్వాత పట్టుకోవడానికి. మనము తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి యువకుడు ప్రతి యువతి కానీ తీసుకోవాలని మీ అందరిని కోరుతున్నా. వేసే ఏ పనిలో కానీ ఎక్కడ కానీ క్వాలిటీ లేకపోతే నిర్దాక్షిణ్యంగా ఆపేయండి. నేను చెప్పిన తర్వాత అనేక దగ్గరలో ఈరోజు ప్రజలు ఆపేశారు. ఒక కాంట్రాక్టరు వేయాల్సిన సిమెంట్ కన్నా తక్కువ వేస్తున్నాడని అక్కడ ప్రజలు ఆపారు. నేను అదే చెప్తున్నా, ప్రజలు ఇది మాది, ఈ డబ్బులు మాయి అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ప్రతిదీ నాణ్యంగా జరుగుతుంది. దీన్ని మేము కానీ అనేక రకాలుగా దీనిపైన కృషి చేస్తున్నాం. ఒక థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ టీమ్ని కానీ మనము ఇక్కడి నుంచి, మన ఆంధ్రా నుంచే కాదు, తెలంగాణలో సివిల్ ఎయిడ్ అని ఒక కంపెనీ ఉంది, ఇంటర్నేషనల్ కంపెనీ, చాలా రినౌండ్ కంపెనీ. వాళ్ళు ఎక్కడ ఆడిట్ చేసినా దాన్ని క్షుణ్ణంగా చేసి రిపోర్టు కరెక్ట్గా ఇచ్చేవాళ్ళని తెలిసింది. వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళకి అపాయింట్ చేయబోతున్నా. ఇంకో పక్కన వస్తే నగరంలో మీరు చూస్తున్నారో లేదో, 71 పార్కులు డెవలప్ చేస్తున్నాం. 71 పార్కులు ఈరోజు, దాంట్లో అన్ని పార్కులు మనకుండే సిబ్బందితో చేయలేమనే ఉద్దేశంతో మన డబ్బులు అమృత్ డబ్బులు. అమృత్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు 20% ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 20% ఇస్తుంది, 60% మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు. 30 కోట్ల రూపాయలు ఈరోజు నూడాకి ఏదైతే కొత్తగా ఫామ్ చేశారో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు చిన్న ఇప్పుడే స్టార్ట్, చిన్న బేబీ, అది రాబోయే రోజుల్లో అది పెద్ద మాన్స్టర్ లాగా తయారవుద్ది, మంచిది. అయితే ఈరోజు దానికి కానీ 30 కోట్లు ఇచ్చి రింగ్ ఏదైతే మన చెరువు దగ్గర ఉందో అక్కడ నెక్లెస్ రోడ్ అంటున్నారు, అది బండ్ కడుతున్నారు. అది కానీ ప్రజలకు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నాం. పార్కులు కానీ ఒక 20 పార్కులు వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా అన్ని పార్కుల్లో కానీ మనము ఏదో నామమాత్రానికి పార్క్ అంటే 4 గోడలు పెట్టేసి 4 బల్లలు వేసేది కాదు. చిన్నపిల్లలు ఆడించుకోవడానికి, పెద్ద వయసు వాళ్ళకి జిమ్ అట్నే ఆహ్లాదకరమైన వాతావరణం చేస్తున్నాం.
ప్రతి పార్క్ గాని చూసిన వాళ్ళు చక్కగా ఉందని చెప్పేటట్టు చేస్తూ ఉన్నాం. ఈ పార్కులతో పాటు ఈరోజు నగరంలో ఎక్కడైతే విస్తారమైన రోడ్లు ఉన్నాయో అక్కడ అన్నీ కానీ ఒక 20 కోట్ల రూపాయలతో మనం ఫుట్పాత్ చేస్తున్నాం. ఎప్పుడైతే రోడ్డుకి ఫుట్పాత్ వస్తుందో అది చక్కగా అందంగా వస్తుంది. ప్రజలకు కానీ ఈ బైక్లు వీళ్ళ కింద కొట్టేయకుండా, ఆటోలు మనుషుల్ని యాక్సిడెంట్ చేయకుండా, ఎవరైతే కాళ్ళ నడక పైన పోతారో వాళ్ళందరికీ కానీ సురక్షితంగా పోయేదానికి చేస్తూ ఉన్నాం. ఇదేవిధంగా మనకు 5 బ్రిడ్జ్లు ఉన్నాయి, అండర్ బ్రిడ్జ్లు. ఇది ఒకటి మనకు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర, 2 విజయమహల్ గేట్ దగ్గర, 3 మన విఆర్ కాలేజ్ దగ్గర వచ్చే బ్రిడ్జు, 4 మాగుంట లేఅవుటు, ఇంకోటి ఈ బ్రిడ్జెస్ అన్నీ ఏదైతే ఉన్నాయో దానికి మనము టైల్స్తో, మొజాయిక్ టైల్స్తో అనేక మన యొక్క సాంప్రదాయాలు, మన నెల్లూరు నగరం యొక్క చరిత్రలాగా ఇవన్నీ కానీ చేసి అందంగా చేయబోతున్నాం. ఈరోజు అదే కాదు, పేదలకు కావాల్సిన ఇల్లులు 43,000 ఇల్లులు, ఇది ఒక చరిత్ర. నేను ప్రతిపక్షాలని తప్పు పట్టను ఎప్పుడు, వాళ్ళకి అదొక ధర్మం. వాళ్ళకి ఉత్త నెగిటివ్స్ మాట్లాడడం వాళ్ళ ధర్మం, నేను కాదను. అయితే ఏదైతే మంచి చేశామో దాని గురించి కానీ ప్రజలు ఆలోచించాల్సిన బాధ్యత మీకు గానుంది. వాళ్ళు చెప్పేవన్నీ నెగిటివ్సే చెప్తారు, వాళ్ళు చెప్పేవన్నీ నెగిటివ్స్ చెప్తారు, అది వాళ్ళకి ధర్మం. అయితే మనమందరం కానీ ఇంత అభివృద్ధి జరిగేటప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇది. ఇవన్నీ కానీ కాంట్రాక్టర్స్కి జనవరి ఎండ్ డెడ్లైన్ ఇచ్చాము. వాస్తవానికి ప్రజలందరికీ మేము చెప్పేటప్పుడు 31 మార్చికి ఈ నగరంలో అన్ని రోడ్లని మనము ఫుల్ఫిల్ చేస్తాము, అన్ని రోడ్లని కంప్లీట్ చేస్తాము, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాము, అలాగనే వాటర్ స్కీమ్ కంప్లీట్ చేస్తాము. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మీకు ఉదాహరణ చెప్పాలి. ఈరోజు మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 440 కిలోమీటర్లు చేస్తున్నాం, 440 కిలోమీటర్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్. వాటర్ స్కీమ్ 738 కిలోమీటర్స్. వాటర్ స్కీమ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, జనవరి 15కి మంచినీళ్ళు. సో మన యొక్క సంఘం దగ్గర నుంచి ఏదైతే తెస్తున్నామో ఆ నీళ్లు మనం 15 లోపల అందరికీ ఇచ్చేయడం జరగద్ది. ఇదైతే ఏదైతే ఉందో, మీరు తిరుపతి 175 కిలోమీటర్లు 7 సంవత్సరాల పైన చేశారు, గుంటూరు 380-400 కిలోమీటర్ల లోపల, ఇది ఆల్రెడీ 8 సంవత్సరం పోయి 9వ సంవత్సరం కానీ అడుగు పెట్టేశారు. మనము ఈరోజు మన ఈ యొక్క స్కీమ్కి వాళ్ళకి ఇచ్చిన టైమే వచ్చే సంవత్సరం అంటే 2019 సెప్టెంబర్ దాకా ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన టైం, మామూలుగా ఇచ్చిన టైంకి 2-3 ఎంతలు ఎక్కువ తీసుకుంటున్నారు. అయితే మనం మార్చికే దీన్ని కంప్లీట్ చేయడానికి ఇవన్నీ కృషి చేస్తూ ఉన్నాం. నగర ప్రజలకు కోరేది ఒకటే, ఈరోజు ఒక ఊరికనే రోడ్లు కెనాల్స్ వేసుకొని బిల్డింగ్లు కడితేనే కాదు, మీందరికి కానీ ఒక మత సామరస్యం ఉండాలి. ఈ నగరంలో మీరు చూడండి, అన్ని పండగలు చేస్తున్నాం, క్రిస్టియన్స్ పండగ చేస్తున్నాం, హిందూస్ పండగలు చేస్తున్నాం, ముస్లిమ్స్ పండగలు చేస్తున్నాం, ప్రతి ఒక్కరి పండగల్ని మనం కాంప్లిమెంట్ చేస్తున్నాం. కార్పొరేషను తమ వంతు ఇన్వాల్వ్ అయ్యి శానిటేషన్ కాడించి, వాళ్ళకి కావాల్సిన అలంకరణలు కాడించి, అంటే మేము అలంకరణ చేయకపోతే పండగ జరగదు, మేయర్ మీకు చేయకపోతే పండగ మేము చేసుకోలేమా అని కాదు, మీ పండగలో భాగస్వామ్యం అవుతున్నాం, ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్నాం, ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకునేటట్టు చేస్తున్నాం. ఈరోజు ఈ కార్పొరేషను నెల్లూరు నగరంలో మనకు మత సామరస్యం ఉన్నంత ఎక్కడా లేదు ఈ దేశంలో అని కానీ మీ అందరికీ మనవి చేస్తున్నా. ఒక కాంప్రహెన్సివ్గా నెల్లూరు నగరాన్ని మనం అభివృద్ధి చేస్తున్నాం, అందరు సంతోషంగా ఉండేటట్టు చేస్తున్నాం. ఏదైతే శానిటేషన్ ఉందో దీన్ని మెరుగుపరుస్తున్నాం. తప్పకుండా ఈ శానిటేషన్ మీరు రాబోయే 2 నెలల్లో చూడండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అన్ని కాలవల్లో మట్టి పడిపోతుంది, మట్టిని తీస్తున్నాం. ఇవన్నీ మనుషులతో చేయలేమని నగరంలో గతంలో 2 స్వీపింగ్ మిషన్ ఉండే, రోడ్ స్వీపింగ్ మిషన్, ఈరోజు 20 స్వీపింగ్ మిషన్స్ తీసుకువచ్చాం. అలాగనే కాలవలు క్లీన్ చేయడానికి రోబోట్స్ తీసుకువచ్చాం, మనుషులతో పని జరగట్లేదని చెప్పి. ఈరోజు ఆటోలు కానీ 150 ఆటోలు తీసుకొని వస్తున్నాం, ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొస్తున్నాం, రోబోట్స్ తీసుకువస్తున్నాం, 20 రోబోట్స్. ఇవన్నీ
మనము రాబోయే రోజుల్లో కానీ మెకానికల్ ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇప్పుడు ఉండే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వాళ్ళ బిడ్డల్ని ఇదే పని చేయాలనుకోవట్లే, వాళ్ళ బిడ్డలు కానీ చదివి ఉన్నత స్థితికి పోవాలని వాళ్ళు కానీ కృషి చేసుకుంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆటోమేషను మెకానికల్ అలాగే హ్యూమన్ ముగ్గురిని కాంబినేషన్తో ఈ నగరంని డెవలప్ చేయబోతున్నాం. తప్పకుండా ఈరోజు కౌన్సిల్లో అన్ని అంశాలని మేము పాస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఒక శ్మశానంకి స్థలం కావాలంటే వెంగళరావు నగర్కి సంబంధించి దాన్ని కానీ ఆ యొక్క శ్మశాన స్థలాన్ని కొనడం కోసం అప్రూవ్ చేశాము, అది కానీ తొందరలో చేస్తాం. శానిటేషన్ పైన అత్యంత ఎమర్జెన్సీ యాక్షన్స్ తీసుకుంటున్నాము, చాలా తొందరలో